అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ నేను మీ హోస్ట్ యోగేష్ ఇప్పుడు మనం సీజన్ 3 స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు పోయిన సీజన్ లో ఏం జరిగిందో మీకు అందరికీ గుర్తుంది అనుకుంటా వైట్ వాకర్స్ ఆర్మీ వస్తున్నారు సామ్ బాల్ ని చూసేశాడు కామెంట్స్ లో కొంతమంది డౌట్ అడుగున్నారు సామ్ చనిపోయాడా అని యాక్చువల్ గా సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు నార్త్ సైడ్ వెళ్తారు గుర్తుందా అందులో ఇద్దర్ని చంపేసి ఒకని వదిలేస్తుంది అది ఎందుకంటే మేము వస్తున్నామో అని మెసేజ్ ఇవ్వడం కోసం కానీ వాని నమ్మకుండా వాడి తలని నరికేస్తారు అదేలాగే సామ్ ని వదిలిపెట్టున్నారు ఇది సిరీస్ లో చెప్పలేదు కానీ నేను నెట్ లో సర్చ్ చేసి కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో చూసి మీకు చెప్తున్నా ఇంకా మీకు దీనికన్నా బెటర్ గా థియరీ తెలుసుంటే కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సీజన్ స్టార్టింగ్ లో ఆ వైట్ వాకర్స్ వెళ్లిపోయింది సామ్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు నైట్స్ వాచ్ టీమ్ లో ఒకడు కూర్చోడడం చూసి వాడి దగ్గరికి వెళ్తున్నాడు చూస్తే వాడి తలని నరికి వాడి చేతిలోనే పెట్టున్నారు అప్పుడు సామ్ కి వెనకాల ఎవరో వస్తున్నట్టు ఉంది తిరిగి చూస్తే ఆ వైట్ వాకర్స్ లో ఒకటి సామ్ ని నరకడానికి వస్తుంది సామ్ కి ఏం చేయాలో అర్థం కాక భయపడుతున్నాడు ఆ సమయంలో గోస్ట్ అక్కడికి వచ్చి దాన్ని కోరికి సామ్ ని కాపాడేసింది ఆ వైట్ వాకర్స్ గోస్ట్ ని కూడా దాటుకొని సామ్ కాళ్ళని పట్టుకొని లాగుతూ ఉంది ఆ సమయంలో ఎవరో దానిపై అగ్గి పెడుతున్నారు వైట్ వాకర్స్ కి దా అగ్గంటే పడదు కదా అది అలాగే చనిపోయింది చూస్తే లాక్ కమాండరే అగ్గి పెట్టున్నాడు ఆయన తలపై దెబ్బలు తగిలి రక్తం వస్తున్నాయి వీళ్ళంతా వైట్ వాకర్స్ తో ఫైట్ చేస్తున్నారు కమాండర్ సామ్ తో రేవన్ ని పంపించమని చెప్పాను కదా పంపించావా అని అడిగాడు అందుకు సామ్ లేదు అని చెప్పాడు అందుకు కమాండర్ నీకు చెప్పింది అది ఒకటే పని దాన్ని కూడా నువ్వు చేయలేదా అని చెప్పి వాళ్ళ టీమ్ ని చూసి మనం త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్లి అందరినీ అలర్ట్ చేయాలి లేదంటే ఈ చలికాలం ముగిసేలోపు మనమంతా చనిపోయి ఉంటాము అని చెప్పాడు ఇప్పుడు జాన్స్నో చూపిస్తున్నారు వాళ్ళు వైల్డ్లింగ్స్ ఉన్న చోటకి వచ్చేసారు అక్కడ తాటి చెట్టు అంత హైట్ లో ఒకడు కట్లని తీసుకెళ్తున్నాడు వీళ్ళని జైన్స్ అని అంటారు జాన్స్నో కూడా మనలాగే వాణ్ణి ఆ అని చూస్తున్నాడు ఈగ్రిడ్ జాన్స్నో తో చాలాసేపు వాళ్ళనే చూడకు నిన్ను మేకులాగా తలపై కొట్టి భూమిలో దించేస్తారు అని చెప్పింది ఇప్పుడు జాన్స్నోని ఈగ్రిడ్ మ్యాచ్ రైడర్ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తూ ఉంది వెళ్లే దారిలో వాణ్ణి అందరూ క్రో క్రో అని చెప్తున్నారు అంటే కాకి అని అర్థం ఎందుకంటే నైట్స్ వాచ్ లో ఉన్న వాళ్ళు బ్లాక్ గానే కదా డ్రెస్ వేసుకుంటారు అందువల్లే అలా చెప్తున్నారు చాలా మంది చిన్నపిల్లలు క్రో అని చెప్పి వాళ్ళని రాళ్లతో కొడుతున్నారు అందుకు ఈ గ్రిడ్ వాళ్ళని పట్టించుకోకు వాళ్ళని క్రమశిక్షణగా పెంచడానికి వాళ్ళ నాన్న లేరు అని చెప్పింది అందుకు జాన్స్నో వీళ్ళ నాన్నలంతా ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు అందుకు ఈ గ్రిడ్ మీ మనుషులే చంపేశారు అని చెప్పింది ఈ సీన్ నైట్స్ వాచ్ కి వైల్డ్ లింక్స్ కి ఉన్న శత్రుత్వాన్ని చెప్పే విధంగా ఉంటుంది ఇప్పుడు జాన్స్నోని మ్యాన్స్ రైడర్ ఉన్న టెంట్ కి తీసుకొచ్చారు అక్కడొకడు కూర్చోన్నాడు వాడి దగ్గర జాన్స్నో కారిన్ ని చంపిన దాని గురించి చెప్తున్నారు కారిన్ వీళ్ళ పరమ శత్రువు కదా దాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు జాన్స్నో వాడి ముందు తల వంచి నమస్కారం రాజు అని చెప్పాడు వెంటనే అందరూ నవ్వుతున్నారు యాక్చువల్ గా వాడు మ్యాన్స్ రైడర్ కాదు అప్పుడు మ్యాన్స్ రైడర్ లోపల నుంచి వచ్చి నార్త్ లో మేము ఇలా ఎవరికి తలవంచమని జాన్స్నోని పైకి లేమని చెప్పి జాన్స్నోని తీసుకొచ్చిన వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పాడు మ్యాన్స్ జాన్స్నో తో కారిన్ మా శత్రువు వాడి చనిపోయిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వెందుకు వాళ్ళతో వచ్చావు అని అడిగాడు అందుకు జాన్స్నో లార్డ్ కమాండరే వాళ్ళతో పంపించాడు అని చెప్పాడు అందుకు మ్యాన్స్ రైడర్ ఎందుకు అని అడిగాడు వెంటనే జాన్స్నో నేను ఒక రోజు నైట్స్ వాచ్ ని లీడ్ చేయాలి అందుకే వాళ్ళతో పంపించాడు అని చెప్పాడు అందుకు మ్యాన్స్ కానీ నువ్వు ఒక ద్రోహి అయిపోయావు చూసావా అని చెప్పాడు వెంటనే జాన్స్నో నేను ద్రోహి అయితే నైట్స్ వాచ్ నుంచి పారిపోయి వచ్చిన నువ్వు కూడా ద్రోహి అని చెప్పాడు ఎందుకు మాతో జాయిన్ అవ్వాలని ఆశపడుతున్నావు అని అడిగాడు అందుకు జాన్స్నో నేను స్వతంత్రంగా ఉండాలని ఆశపడుతున్నా అని చెప్పాడు అందుకు మ్యాన్స్ లేదు వేరే ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చావు మర్యాదగా చెప్పు ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు వెపన్స్ తీసుకుని రెడీ అవుతున్నారు వెంటనే జాన్స్నో మేము క్రాస్టర్ విలేజ్ కి వెళ్ళాము అదే చండాలుడు అని చెప్పాను కదా వాడే అక్కడ క్రాస్టర్ తనకు పుట్టిన మగబిడ్డల్ని అడవిలో వదిలేసి వస్తున్నాడు ఆ అడవిలో ఎవరో తీసుకెళ్లడం నేను చూశాను అని చెప్పాడు అందుకు మ్యాన్స్ అందుకు నువ్వు మాతో జాయిన్ అవ్వడానికి ఏం సంబంధం అని అడిగాడు వెంటనే జాన్స్నో నేను ఆ విషయాన్ని కమాండర్ తో చెప్పాను కానీ ఆల్రెడీ ఆ విషయం ఆయన తెలిసినా పట్టించుకోకుండా ఉన్నాడు చాలా కాలం ముందు ఆది కాలపు మనుషులు వైట్ వాకర్స్ తో యుద్ధం చేసి గెలిచారు నేను ఇప్పుడు ప్రజల ప్రాణాల కోసం యుద్ధం చేయడానికి వచ్చాను ఇప్పుడు చెప్పు నేను కరెక్ట్ అయిన ప్లేస్ కి వచ్చానా అని అడిగాడు అందుకు మ్యాన్స్ నీకు ఫస్ట్ మాలాగా డ్రెస్ రెడీ చేయాలి అని చెప్పాడు జాన్స్నోని జాయిన్ చేసుకున్నాడంట సింబాలిక్ గా చెప్తున్నాడు ఇప్పుడు టిరియన్ ని చూపిస్తున్నారు చూడ్డానికే చాలా బాధగా మొహంపై దెబ్బ తగిలి దానికంటే పెద్ద ఘోరం ఏంటంటే వాడి పవర్ ని లాక్కొని ఒక డొక్కు రూమ్ లో పెట్టున్నారు అప్పుడు ఎవరో డోర్ ని తడుతున్నారు టిరియన్ వెళ్లి చూస్తున్నాడు సర్సి వచ్చి నిల్చుంది వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అని వాళ్ళ గార్డ్స్ ని చూసి చెప్తున్నాడు అందుకు సర్సి నా రక్షణ కోసం అని చెప్పింది టిరియన్ కి ఒక భయం ఎక్కడ వాడిని చంపేస్తారో అని అందుకు సర్సి నేను చంపాలని డిసైడ్ అయితే ఈ డోర్ ని బద్దలు కొట్టుకొని వచ్చిండనా నీతో మాట్లాడాలి డోర్స్ ని ఓపెన్ చేయని చెప్పింది సరే నువ్వు మాత్రం లోపలికి రా అని చెప్పి ఆమె లోపలికి వచ్చిందే డోర్స్ ని క్లోజ్ చేసేసాడు లోపలికి వచ్చిన సర్సి టిరియన్ ఈ ప్లేస్ లో ఉండడం చూసి కిండల్ చేస్తుంది అంతేకాకుండా ఎందుకు మన నాన్నని మీట్ అవ్వబోతున్నావు అని అడిగింది సర్సీకి టిరియన్ ఆమె మ్యాటర్ ని చెప్పేస్తాడేమో అని భయం అందుకే అడుగుతుంది టిరియన్ ఆమెతో నేను ఎందుకైనా మీట్ అవుతా నీకెందుకో అని అడిగాడు ఈ సమయంలో బ్రాన్ అక్కడికి వచ్చాడు సర్సి ఒక గార్డ్స్ ఆపుతున్నారు
అప్పుడు వాళ్ళలో ఆర్గ్యుమెంట్ జరిగి ఆల్మోస్ట్ ఫైట్ చేసుకోబోతున్నారు. అప్పుడు సెర్సీ రూమ్ వదిలి బయటికి వచ్చేసింది. వాళ్ళ గార్డ్స్ వెళ్లిపోతున్నారు. టిరియన్ డ్రెస్ అంతా మార్చుకొని బ్రాన్ తో బయలుదేరాడు. వెళ్లే దారిలో టిరియన్ బ్రాన్ తో నన్ను చాలా మంది చంపడానికి ట్రై చేస్తున్నారు, అందువల్ల నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పాడు. అందుకు బ్రాన్ బంగారం ఇస్తే చేస్తా అని చెప్పాడు. అందుకు టిరియన్ నేనే నిన్ను నైట్ ని చేశాను, బంగారం కూడా ఇచ్చాను అని చెప్పాడు. అందుకు బ్రాన్ అదంతా ఖాళీ అయిపోయింది అని చెప్పాడు. వెంటనే మనం ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నామే అని టిరియన్ చెప్పాడు. అందుకు బ్రాన్ ఫ్రెండ్సే కానీ డబ్బులు ఇస్తేనే ఇక్కడ పని జరుగుతుంది అని చెప్పాడు. అంతేకాకుండా నేను ఇప్పుడు నైట్ అయిపోయా, సో డబ్బుల్ గా పే చేయాలి అని చెప్పాడు. ఓరి దుర్మార్గుడా, టిరియనే నిన్ను నైట్ నీ చేసింది, వాడి దగ్గరే డబ్బులుగా అడుగుతున్నాడు చూసారా. ఇప్పుడు సడ్డోస్ ని చూపిస్తున్నారు, వాడు ఆ వైల్డ్ ఫైర్ పేలిన దాంట్లో చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఆ సముద్రంలో ఏదో ఒక పారపై పడిపోయి ఉన్నాడు. వాడు లేచి చూస్తున్నాడు, దూరంలో ఏదో ఒక పడవ పోతూ ఉంది. వెంటనే షట్ విప్పి దాన్ని పిలుస్తున్నాడు. అందులో ఒక బోట్ వచ్చి వాడు ఎవరు ఏంటి అని అడిగి తీసుకెళ్తున్నారు. సడ్డోస్ ని వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా పైరెట్, వాడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ పైరెట్ సడ్డోస్ తో నువ్వు చనిపోయావనుకున్నా, నీ కొడుకు ఏమయ్యాడు అని అడిగాడు. అందుకు సడ్డోస్ ఫీల్ అవుతున్నాడు. వెంటనే ఆ పైరెట్ లేదు, వాడు నీలాగే ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు అని చెప్పాడు. అందుకు సడ్డోస్ లేదు, ఆ వైల్డ్ ఫైర్ లో నా కళ్ళ ముందరే నా కొడుకు చనిపోయాడు అని చెప్పాడు. అంతేకాకుండా నన్ను డ్రాగన్ స్టోన్ కి తీసుకెళ్ళు, ఆ మంత్రగత్తను చంపకుండా వదలను అని చెప్పాడు. అందుకు ఆ పైరెట్ వద్దు అని ఎంతో చెప్పి చూస్తున్నాడు, కానీ సడ్డోస్ వినిపించుకోలేదు. ఇప్పుడు రాబ్ స్టార్క్ తన ఆర్మీతో హారన్ హాల్ కి వచ్చేసాడు. కానీ టైవిన్ ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కదా. వీళ్ళు హారన్ హాల్ ని చుట్టుముట్టేశారు. లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళనంతా చంపి ఆ ప్లేస్ ని నాశనం చేసి మౌంటైన్ ఆ ప్లేస్ ని వదిలి వాళ్ళ మనుషులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు రాబ్ స్టార్క్ దాన్ని చూసి చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళంతా నార్త్ కి చెందిన వాళ్ళు. క్యాట్లిన్ అందరినీ చూసి చాలా ఫీల్ అయింది. రాబ్ స్టార్క్ తన మనుషులతో క్యాట్లిన్ ఒక రూమ్ లో వేసి కాపలా కాయండి అని చెప్పాడు. వాడికి తన అమ్మపై ఉన్న కోపం ఇంకా పోలేదేమో. ఇప్పుడు టిరియన్ తన నాన్న టైవిన్ ని చూడడానికి వచ్చాడు. టైవిన్ టిరియన్ తో నీకు హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పవర్ ని ఇస్తే నువ్వు నా రూమ్ లో ప్రాస్టిట్యూట్ ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగాడు. అందుకు టిరియన్, మీరు హారన్ హాల్ లో ఉన్నప్పుడు కింగ్స్ ల్యాండింగ్ డిఫెన్స్ ని నేనే చూసుకున్నా, అంతేకాకుండా మీ మనవుడు జెఫ్రీ యుద్ధం నుంచి భయపడి పారిపోయినప్పుడు నేనే అటాక్ ని లీడ్ చేశా, యుద్ధ భూమిలో మన ఫ్యామిలీ కోసం రక్తాన్ని చిందించా, అందుకు దొరికిన బహుమతి నన్ను ఒక డొక్కు రూమ్ లో కూర్చొని పెట్టారు అని ఫీల్ అవుతున్నాడు. అందుకు టైవిన్, 7 రాజ్యాలు చూసుకునే బాధ్యత నాకుంది, అందులో 3 రాజ్యాలు మనకి ఆపోజిట్ గా యుద్ధం చేస్తుంది, సో టైం వేస్ట్ చేయకుండా నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. అందుకు టిరియన్, జైమీనే మీ మొదటి కొడుకు, మీ ఆస్తులకు వారసుడు, కానీ వాడు ఇప్పుడు కింగ్స్ గార్డ్ గా ఉన్నాడు, సో రూల్ ప్రకారం కింగ్స్ గార్డ్ పెళ్లి చేసుకోలేరు, అంతేకాకుండా వాడు నాకు ఆస్తులు వద్దు అని చెప్పేశాడు, సో నేనే మీ నెక్స్ట్ వారసుడు అని చెప్పాడు. అందుకు టైవిన్, ఏంటి నీకు క్యాస్టల్ ఇరాక్ కావాలా అని అడిగాడు. అందుకు టిరియన్, రైట్స్ ప్రకారం అది నాకే దక్కాలి అని చెప్పాడు. అందుకు టైవిన్, క్యాస్టల్ ఇరాక్ ని నీకు ఇస్తే ప్రాస్టిట్యూషన్ ప్లేస్ గా మార్చేస్తావు, నీకంతా అది ఇవ్వలేను, నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మని చంపేసి పుట్టావు, అంతేకాకుండా ఒక పొట్టోడిగా నా పేరు చెడగొట్టడానికే పుట్టావు, నువ్వు పుట్టిందే ఒక శాపం అది ఇది అని చెప్తున్నాడు. ఇంకపై క్యాస్టల్ ఇరాక్ గురించి నోరెత్తుకొని పంపిస్తున్నాడు. టిరియన్ ఇలా చూడడానికి చాలా బాధగా ఉంది కదా, సీజన్2 లో ఎంత మాస్ గా ఉన్నాడు, ఇలా చేసేశారు కదరా. కానీ టిరియన్ మళ్ళీ అధికారానికి వస్తాడు, అప్పుడు చిక్కిన వాళ్ళంతా మొక్కలు మొక్కలు అయిపోతారా. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్న డనేరియస్ డార్లింగ్ ని చూపిస్తున్నారు. ఆమె ఇప్పుడు షిప్ లో ఆస్టోఫర్ అనే ప్లేస్ కి వెళ్తుంది. అది ఏం ప్లేసో ఇంకొంచేపట్లో చెప్తా. ఆమె డ్రాగన్ పిల్లలు కొంచెం పెరిగి పెద్దయ్యాయి. ఇప్పుడు అదే నీళ్ళల్లో దూకి చేపని పట్టుకుని దాన్ని పైకి విసిరి అగ్గి వదిలి వేడి చేసి తింటుంది. చూడ్డానికే సూపర్ గా ఉంది కదా. సర్జోరా దాన్ని చూసి వేగంగా పెరుగుతున్నాయి అని చెప్పాడు. అందుకు డనేరియస్, ఈ వేగం చాలదు, అంతేకాకుండా నాకు ఒక ఆర్మీ కావాలి అని అడిగింది. వెంటనే సర్జోరా, మనం నైట్ లోపు ఆస్టఫర్ కి వెళ్లిపోతాం, అక్కడే అన్సల్లిడ్ వీరులు ఉన్నారు, ఈ లోకంలోనే పేరు ప్రఖ్యాత కాంచిన వీరులు అని చెప్పాడు. అందుకు డనేరియస్, వాళ్ళంతా బానిసలు అని చెప్పింది. ఆ సమయంలో షిప్ లో ఉన్న డోత్రాకిస్ వీరులు వామితింగ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు సముద్రంలో ప్రయాణించింది లేదు కదా. ఇప్పుడు ఇక్కడ సర్డోస్ డ్రాగన్ స్టోన్ కి వచ్చేసాడు. వాడు స్టానిస్ ని చూడడానికి వచ్చాడు, కానీ స్టానిస్ వాడిని పెద్దగా పట్టించుకోలేదు. సర్డోస్ స్టానిస్ తో తనీగా మాట్లాడాలి అని చెప్పాడు. అందుకు స్టానిస్, ఏమైనా సరే ఇక్కడే చెప్పు అని చెప్పాడు. సర్డోస్ కి బొత్తిగా మెల్లిసాండ్రా అని నచ్చనే లేదు, అందువల్ల ఆమెను తిరుతున్నాడు. అందుకు మెల్లిసాండ్రా, నేను ఆ యుద్ధానికి వెళ్ళాను, నువ్వేగా వెళ్ళావు, నేను అక్కడ ఉనింటే వాళ్ళందరినీ కాపాడుంటా, ఈ పాటికి స్టానిస్ ఆయంత్రంలో కూర్చో ఉంటాడు, నువ్వు అనవసరంగా స్టానిస్ ని బ్రెయిన్ వాష్ చేసి నన్ను వదిలి వెళ్లేలా చేశావు అని చెప్పింది. స్టానిస్ దాన్ని ఒప్పుకున్నట్టు సర్డోస్ ని చూశాడు. మెల్లిసాండ్రా సర్డోస్ దగ్గరికి వెళ్లి, నేను మీ కొడుకుతో చెప్పాను, నిప్పుతో వచ్చే చావే చాలా పవిత్రమైనది. వెంటనే కోపం వచ్చి కత్తి తీసి గుచ్చబోతున్నాడు. వెనుక నుండి 2 వీళ్ళు పట్టుకున్నారు. స్టానిస్ సర్డోస్ ని జైల్లో వేయమని చెప్పాడు. చూసారా, నిన్న వచ్చిన దానికోసం ఇన్ని సంవత్సరాలు కూడా ఉన్న వాడిని జైల్లో వేయమని చెప్తున్నాడు. ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో జెఫ్రీ అండ్ మార్జరీ పల్లకులో రౌండ్స్ వెళ్తున్నారు. అప్పుడు మార్జరీ వచ్చిన పల్లకు ఒక ప్లేస్ లో నిలిచిపోయింది, అందువల్ల జెఫ్రీ వచ్చిన పల్లకు కూడా నిలిచిపోయింది. వెంటనే జెఫ్రీ ఏంటి అని చూస్తున్నాడు.
చేశాడు. అప్పుడు మార్జరీ ఏం చేస్తుందంటే తన పల్లకీ నుండి దిగి తన డ్రెస్ బుడతలో పడటం కూడా పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్లి యుద్ధంలో చనిపోయిన వీరుల పిల్లలతో మాట్లాడుతోంది. వాళ్ళందరికీ బొమ్మలు ఇచ్చి బయటికి వచ్చింది. ఆ పిల్లలు చూసుకునే ఆమెతో పిల్లలకి ఏమన్నా కావాలంటే నన్ను అడగండి అని చెప్పింది. ఇవన్నీ జెఫ్రీకి అస్సలు నచ్చలేదు. వాడి కింగ్స్ గార్డ్ బయటికి వస్తారా మహారాజా అని అడిగాడు. అందుకు జెఫ్రీ ఆ ప్రజల్ని చూసి వద్దు వద్దు నేను రాలేదు అని చెప్పేశాడు. ఆల్రెడీ పేడ దెబ్బలు తినింది గుర్తుంటుంది కదా. ఆ రోజు నైట్ డిన్నర్ చేసేటప్పుడు మార్జరీతో ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. అందుకు మార్జరీ లేని వాళ్ళకి హెల్ప్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పింది. అందుకు సెర్సీ నువ్వు అలా అంతా వెళ్ళకూడదు, అదే ప్రజలే మమ్మల్ని చంపడానికి ట్రై చేశారు, అంతమంది గార్డ్స్ ఉన్నా ఆపలేకపోయారు అని చెప్పింది. అందుకు మార్జరీ ఆకలి, ఆకలే వాళ్ళని అలా చేయనిచ్చేలా చేసింది. మా దేశం నుండి డైలీ 100 బండ్లలో అవసరమైన అన్నం ధాన్యాలు తీసుకురమ్మని చెప్పాని చెప్పింది. దీన్ని విన్న జెఫ్రీ సరే చెయ్యి అని చెప్పాడు. ఇవన్నీ సెర్సీకి అస్సలు నచ్చదు. ఆమెకు తను తన వంశము బ్రతికితే చాలు అనుకుంటుంది. షిప్స్ లో వస్తున్న డనేరియస్ ఇప్పుడు ఆస్టఫర్ కి రీచ్ అయిపోయింది. ఆ ప్లేస్ లో ఉన్న హెడ్ డనేరియస్ ని వెల్కమ్ చేసి తీసుకెళ్తున్నాడు. ఇదేం ప్లేస్ అంటే ఆర్మీని అమ్ముతారు. చిన్న వయసులో నుండి కష్టమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బానిసలాగా మార్చి అమ్ముతారు. వాళ్ళు ఏం చెప్పినా వింటారు. అన్నం ఆహారం లేకుండా చాలాసేపు చెప్పిన ప్లేస్ లోనే నిల్చు ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ మర్మాంగాన్ని చిన్న వయసులోనే కట్ చేసి తీసేస్తారు. ఆ గుండోడి చేతిలో ఒక కట్టిలాగా ఉంది కదా గోల్డ్ కలర్ లో, అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి కట్టుబడి ఉండేలా ట్రైనింగ్ ఇచ్చుంటారు. ఆ గుండోడితో ఉంది కదా అమ్మాయి పేరు మిసాండే, ఆమెకి 19 లాంగ్వేజెస్ తెలుసు. ఆ గుండోడు వలేరియన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతుంటే డనేరియస్ కి ఈమె ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంది. ఆ గుండోడు మాట్లాడేటప్పుడు డనేరియస్ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు, కానీ మిసాండే దాన్ని రీసెంట్ గా ట్రాన్స్లేట్ చేసి చెప్తోంది. డనేరియస్ వీళ్ళ ట్రైనింగ్ గురించి అడిగింది. అందుకు ఆ గుండోడు కిందకి దిగి కత్తి తీసి ఒకటి చెస్ట్ లో కోసి తీస్తున్నాడు. వాడు అలాగే సైలెంట్ గా నిల్చున్నాడు. నొప్పి కూడా బయటికి చూపించకుండా ఉండేలా ట్రైనింగ్ ఇచ్చున్నారు ఒక బానిసలాగా. ఈ అన్సల్లీడ్ వీరులకి కొంచెం కూడా జాలు ఉండకూడదని పుట్టిన బిడ్డని ఆ తల్లి ముందే చంపమని చెప్తారంట. దీన్ని విన్న డనేరియస్ చాలా ఫీల్ అయిపోయింది. ఆ గుండోడితో ఎంతమంది వీరులు అని అడిగింది. అందుకు వాడు 8,000 మంది, అంతేకాకుండా రేపటి లోపల కొనుక్కోవాలి లేదంటే ఇంకొకరికి అమ్మేస్తా అని చెప్పాడు. దాన్ని కూడా తప్పు తప్పుగా డనేరియస్ ని వర్ణించి చెప్తున్నాడు. మిసాండే దాన్ని డీసెంట్ గా ట్రాన్స్లేట్ చేసి చెప్పింది. అక్కడి నుంచి వచ్చిన డనేరియస్ సర్జోరాతో 8,000 మంది అంటే 8,000 మంది పిల్లలు చనిపోయారు అని చెప్పింది. ఎలా ఆలోచిస్తుందో చూడండి. ఆ పిల్లలు గురించి బాధపడుతుందంటే ఒక క్వీన్ కైన అర్హత వచ్చేసిందనే కదా అర్థం. అప్పుడు ఒక చిన్న పాప చేతిలో ఒక బాల్ ని పెట్టుకుని ఆడుకుంటూ డనేరియస్ ని చూస్తూ ఉంది. డనేరియస్ ఆ పాపని చూసి నవ్వుకుంటూ ఆ పాప వెనుకాల వెళ్తుంది. వెనుకాలే ఎవరో ముసుగు వేసుకుని ఆమెను ఫాలో అవుతున్నాడు. డనేరియస్ ఆ పాపను ఫాలో అవుతూ వెళ్తుంది. ఆ ముసుగు వేసుకున్నాడు డనేరియస్ ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఆ చిన్న పాప ఆ బాల్ ని డనేరియస్ దగ్గరికి దొర్లించి దాన్ని ఓపెన్ చేసి చూడమని చెప్పింది. డనేరియస్ దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు వాడు కత్తి తీసి డనేరియస్ చేతుల్ని పట్టుకున్నాడు. డనేరియస్ కింద పడిపోయింది. సర్జోరా వాడి మెడని పట్టుకొని లాక్ చేసేశాడు. చూస్తే ఆ బాల్ నుంచి ఏదో ఒక పురుగు బయటికి వచ్చింది. అది చూడడానికే భయంకరంగా ఉంది. అది నేరుగా డనేరియస్ ని కాడడానికి వస్తూ ఉంది. వెంటనే ఒక కత్తి పెట్టి గుచ్చి దాన్ని అలాగే పైకెత్తుతున్నాడు ఆ ముసుగు వేసుకున్నాడు. పాప అది పిశాచి. ఆ పిశాచి అలాగే పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లలో దూకేసింది. వెళ్ళి చూస్తే దూకినట్టు అలలే లేవు. చూస్తే ఆ పాప వెనుకాల చాలా దూరంలో నిల్చోంది. వామ్మో అది పిశాచి అని మనం అనుకునేలోపు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ముసుగు వేసుకున్న వాడితో నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు అని చెప్పింది. అందుకు వాడు అది నా డ్యూటీ అని చెప్పి ముసుగు విప్పుతున్నాడు. చూస్తే ట్విస్ట్, ఎవరికైనా ఇది ఎవరని గుర్తొచ్చిందా? డనేరియస్ కి ఇది ఎవరో తెలిసే అవకాశం లేదు. అందువల్ల నీకు తెలుసా అని అడిగింది. అందుకు సర్జోరా తెలుసు, ఈ 7 రాజ్యాల్లోనే గ్రేట్ ఫైటర్ రాబర్ట్ బరాథియన్ యొక్క కింగ్స్ గార్డ్ అని చెప్పాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా, రాబర్ట్ చనిపోయింది, పని నుంచి తీసేస్తారు, వాడు కూడా కత్తి విసిరేసేసి వచ్చేస్తాడు. మన నెట్ స్టార్ కూడా ఒక సీన్ లో సర్బారిస్టర్ ని వదిలేయండి, ఆయన నిజాయితీ అయిన మనిషి అని చెప్తాడు. ఆయనే ఈయన. సర్బారిస్టర్ డనేరియస్ తో రాబర్ట్ చనిపోయాడు, ఇన్ని రోజులు మిమ్మల్నే వెతుకుతున్నాను మీ దగ్గర క్షమాపణ అడగడానికి, నేను మీ వంశాన్ని ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేశాను కానీ నేను కాపాడలేకపోయాను అని డనేరియస్ ముందు తల వంచి, నేను బారిస్టర్ సెల్మి, మీ నాన్న యొక్క కింగ్స్ గార్డ్, నన్ను మీ క్వీన్స్ గార్డ్ గా చేర్చుకోండి, మిమ్మల్ని మోసం చేయను అని చెప్పాడు. డనేరియస్ దగ్గరికి మంచోళ్ళుగా వచ్చి చేరుతున్నారు కదా, దీని తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.